గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందర హెడ్ లైన్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిఎన్ పటేల్ నేమ్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ టీడీ శాట్ 2022. 2022కి గాను టీడీ శాట్ అనే దానికి చైర్పర్సన్గా డిఎన్ పటేల్ గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించింది ధీరుభాయ్ నారాయణ్భాయ్ పటేల్ ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టుగా ఉంటున్నారు. సో ఈయన మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఏదైతే టెలికామ్ డిస్ప్యూట్స్ అండ్ సెటిల్మెంట్ అప్లియేట్ ట్రిబ్యునల్, టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్లియేట్ ట్రిబ్యునల్ అని ఉందో, సో దానికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. యాక్చువల్గా మనకి ఈ టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్కి సంబంధించి ఒక చైర్పర్సన్ ఉంటారు, ఇద్దరు మెంబర్స్ ఉంటారు. వీళ్ళని సెంట్రల్ గవర్నమెంటే మనకి నియమిస్తుంది. అయితే చైర్పర్సన్ యొక్క అర్హత ఏంటంటే, ఒక పర్సన్ టీడీ శాట్కి చైర్పర్సన్ అవ్వాలి అంటే ఎయిదర్ సుప్రీంకోర్టు యొక్క జడ్జి అయినా అయి ఉండాలి, లేదా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గానైనా అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏ అర్హత ఉన్నా సరే ఆ పర్సన్ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి చైర్పర్సన్ ఆఫ్ టీడీ శాట్గా నియమించడానికి పరిగణిస్తుంది. సో అలా ఆ ప్రాసెస్లోనే ధీరుభాయ్ నారాయణ్భాయ్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ దట్ టు ఈయన యొక్క పదవీ కాలం అనేది మార్చ్ 12 ఏదైతే ఉందో 2022 అది ముగియనుంది. సో దానికన్నా ముందరే ఎన్టీడీ శాట్కి ఈయన చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ వినే ఉంటారు టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ అని చెప్పేసి పిలుస్తాం. టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియాని 1997 యాక్ట్ ద్వారా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ఇదే టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియాని 2000 సవరించారు, అమెండ్మెంట్ చేయడం జరిగింది వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో. సో అలా సవరించిన తర్వాత టీడీ శాట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఏదైతే టెలికామ్కి సంబంధించి ఏదైనా విభేదాలు వచ్చినా, ఈ కన్స్యూమర్స్ ఉంటారు కదా, కన్స్యూమర్స్కి బయర్స్కి లేదా సెల్లర్స్కి మధ్య ఏదైనా విభేదాలు వస్తే అవన్నీ కూడా మనకి ఈ అప్లియేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని ద్వారా పరిష్కరించబడతాయి. సో ఇది ఓవరాల్గా టీడీ శాట్కి సంబంధించి. ట్రాయ్ని సవరించడం ద్వారానే టీడీ శాట్ని ఎస్టాబ్లిష్ చేశారు. టీడీ శాట్లో చైర్పర్సన్గా ధీరుభాయ్ నారాయణ్భాయ్ పటేల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అలా అపాయింట్ చేయాలి అంటే ఆ వ్యక్తి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గానైనా లేదా సుప్రీంకోర్టు యొక్క జడ్జిగానైనా ఉండి ఉండాలి. అది మెయిన్ అర్హత అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అండ్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్. సో మనకి విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అండ్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ అనే దాన్ని భూపేంద్ర యాదవ్ గారు, ఎవరైతే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా ఉన్నారో, ఈయన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి మినిస్టర్గా ఉన్నారు. అండ్ దానితో పాటుగా ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్కి కూడా మినిస్టర్గా ఈయనే ఉన్నారు. పర్యావరణ శాఖకి సంబంధించి అలాగే యాజ్ వెల్ యాజ్ అ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మంత్రి భూపేంద్ర యాదవ్ గారు. ఈయన చేతుల మీదుగా విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అండ్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ని సో టోటల్గా 28 మందికి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీ అనే దాంట్లో 5 అవార్డ్స్ని, బి కేటగిరీలో 8 అవార్డ్స్ని, సి కేటగిరీలో 15 అవార్డ్స్ని ఇచ్చారు. సో ఎవరైతే ఏ కేటగిరీలో అవార్డ్స్ అందుకుంటారో వాళ్ళకి 75,000 క్యాష్ ప్రైజ్ని, బి కేటగిరీలో 50,000 క్యాష్ ప్రైజ్ని, సి కేటగిరీలో ఉన్న వాళ్ళకి 25,000 క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే మనకి మైన్స్ ఏరియాలో గనుల్లో పనిచేస్తారో, సో అలాంటి వాళ్ళ సేఫ్టీ, దాని చుట్టుపక్కల ఉండే వాతావరణం సేఫ్టీకి సంబంధించి మెజర్మెంట్స్ పరిశ్రమలే తీసుకునేలాగా వాటిని ప్రోత్సహించడానికి విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో మనకి మైన్స్ యాక్ట్ 1952 అని చెప్పేసి ఉంది, 1952. ఈ యాక్ట్ ప్రకారమే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేసుకుంటూ వస్తుంది. సో అలా రూల్స్ని పెట్టి ఈ గనుల తవ్వకాన్ని కొంతవరకు నియంత్రించడం ద్వారా మైనింగ్ యాక్సిడెంట్స్ని కానీ మైనింగ్ పొల్యూషన్ని కానీ కంట్రోల్ చేసేలాగా వీటిని తీసుకుంటూ వచ్చింది. అయితే వీటినన్నిటినీ మనకి ఎవరు మానిటర్ చేస్తారు అంటే డైరెక్టరేట్ జనరల్స్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అని చెప్పేసి ఉంది, ధనాబాద్లో ఉంది ఇది, డీజీఎంఎస్ అంటాం. సో డీజీఎంఎస్ అనేది మనకి ధనాబాద్లో ఉంది.
ఈ మైన్స్ యాక్ట్ 1952 రూల్స్ ఉన్నాయి కదా, ఎలా ఉండాలి, గనులు ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు తవ్వాలి, సో ఇవన్నిటికి సంబంధించిన రూల్స్ అన్నిటిని ఇది పర్యవేక్షిస్తుంది. అది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. సో ఏ వర్కర్స్ అయితే, లేకపోతే ఏ గ్రూప్స్ అయితే, ఏ వర్కింగ్ గ్రూప్స్ అయితే ఆ పరిశ్రమకి, ఆ ప్రాంతానికి ఒక యూజ్ అయ్యే థాట్ని ఇచ్చాయో, ఆలోచనని ఇవ్వడం కానీ, లేకపోతే ఒక పనిని అట్లా మొదలు పెట్టడం కానీ, ఇలాంటివి ఎవరైతే చేశారో వాళ్ళని కేటగరైజ్ చేసి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 10 ఫ్యాక్టరీలకి అండ్ యాజ్ వెల్ యాజ్ 2 పోర్ట్స్కి సంబంధించిన ఏవైతే 12 స్కీమ్స్ ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్గా 12 స్కీమ్స్, 10 ఏమో ఫ్యాక్టరీస్ లేదా పరిశ్రమలు ఇండస్ట్రీస్కి సంబంధించినవి, 2 పోర్ట్స్ ఏరియాస్కి సంబంధించినవి. వీటిలో ఈ స్కీమ్స్ని ఇంప్రూవ్ అవ్వడానికి అక్కడ ఉన్న పరిశ్రమలోని ఎంప్లాయర్స్ ఎవరైతే సో కాంట్రిబ్యూట్ చేశారో, ఐడియాస్ని ఇచ్చారో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కృషి చేశారో, అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి క్యాష్ ప్రైజ్తో పాటు ఒక సర్టిఫికేట్ అండ్ షీల్డ్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అండ్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ యొక్క ముఖ్యమైన కీ పాయింట్స్గా చెప్పచ్చు. సో టోటల్గా 28 అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది, 28 మందికి ఇచ్చారు. ఇది ఒకటి పాయింట్. ఎవరు ఇచ్చారంటే భూపేంద్ర యాదవ్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ క్యాష్ ప్రైజ్ అనేది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్గా ఈ కరెంట్ అఫేర్లో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, క్యాబినెట్ అప్రూవ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఇన్ జామ్నగర్ గుజరాత్. సో గుజరాత్లోని జామ్నగర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో అలా ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో ముఖ్యంగా ప్రయారిటీ దేనికి అంటే ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించిన ప్రయారిటీని ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు తెలుసు, ఏదైతే మనకి ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, సిద్ధ కానీ ఇలాంటివి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు అండ్ వాటికి సంబంధించిన వాల్యూస్ని చెప్పేందుకు ఒక ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన గ్లోబల్ సెంటర్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో దానిని జామ్నగర్ గుజరాత్లో మనకి ఎస్టాబ్లిష్ చేసేందుకు క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. అలాగే ఇక్కడ చూసుకుంటే దీనికి మెయిన్గా సపోర్ట్ ఇచ్చేది ఇండియాలో ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో దాని యొక్క మంత్రిగా సర్బానంద్ సోనోవాల్ ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ తర్వాత పలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని తీసుకుంది. దాంట్లో వన్ ఆఫ్ ద గ్రేట్ ఇనిషియేటివ్ అంటే ఏవైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివిధ పలు కార్యక్రమాల్ని పలు స్టేజెస్లో స్టార్ట్ చేసిందో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా పాండమిక్ అండ్ ఎపిడమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పచ్చు. పాండమిక్ అండ్ ఎపిడమిక్ ఇంటెలిజెన్స్ హబ్ లేదా యూనిట్ అనే ఒక సెల్ని జర్మనీ కేంద్రంగా ఏర్పాటు చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడేమో మనకి గుజరాత్లోని జామ్నగర్లో ఒక గ్లోబల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చైర్పర్సన్ లేదా మెయిన్ పర్సన్గా టెడ్రస్ అడ్హనమ్ ఉన్నారు. అలాగే హెల్త్ డే వచ్చేటప్పటికి 7th April ఉంది, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, క్యాబినెట్ అప్రూవ్ సెట్టింగ్ అప్ ఆఫ్ అ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ యాజ్ అ స్పెషల్ పర్పస్ వెహికల్. సో గతంలోనే నిర్మల సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ 2020-21లో మనకి అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్గా ఏర్పరుస్తామని, దానికి సంబంధించి క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇదేం చేస్తుందంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీస్ అంటే సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర సర్ప్లస్ లేదా యాక్సెసిబుల్గా ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడం, మానిటైజ్ చేయడం చేస్తుంది. సో ఈ డేటా అంతా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఫర్దర్గా డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ అనుకోండి, సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, టెక్నికల్ టీమ్ని ఏర్పరుస్తారు. ఇవేం చేస్తాయంటే నాన్ కోర్ అసెట్స్, నాన్ కోర్ అసెట్స్ అంటే ఇప్పుడు ఒక ఏ అనే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ ఏ ఉంది అనుకుందాం. సో దీనికి సంబంధించి ఏదైనా మనకి యూటిలైజ్ చేయని ల్యాండ్ ఉండొచ్చు, యూటిలైజ్ చేయని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, లేదా టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, వీటినన్నిటినీ కూడా ఈ టీమ్ ఏం చేస్తుంది అంటే కలెక్ట్ చేస్తుంది, మానిటైజ్ చేస్తుంది. సో అలా మానిటైజ్ చేసిన తర్వాత అలాంటి ల్యాండ్ని కానీ, అలాంటి ఎక్విప్మెంట్ కానీ హాస్పిటల్స్కి వాడచ్చు, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఎకనామికల్గా కూడా. సో అలా యూజ్ అయ్యేలాగా ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి డిఫెన్స్లో ఇప్పటికే దాదాపుగా డిఫెన్స్కి సంబంధించి 17.95 lakh acres ల్యాండ్, సర్ప్లస్ ల్యాండ్ అనేది ఉందంట. సో ఇది కనుక వన్స్ వర్క్ అవడం స్టార్ట్ అయితే, సో డిఫెన్స్ సెక్టార్ కింద కానీ, మైనింగ్ సెక్టార్ కింద కానీ, మినరల్ సెక్టార్ కింద కానీ, రైల్వే సెక్టార్ కింద కానీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ కింద ఎంతైతే సర్ప్లస్ ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉన్నాయో నాన్ కోర్ అసెట్స్ కింద, వీటినన్నింటినీ కూడా మానిటైజ్ చేసి ఆ డేటాని ఇవ్వడం జరుగుతుంది.
సో ఇంకొకటి ఏంటంటే మనకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పేసి ఇది వరకు ఫినాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు చెప్పారు. అదేం చెప్పారంటే ఈ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా కోర్ ఎసెట్స్, ఇక్కడ మనం నాన్ కోర్ ఎసెట్స్ మాట్లాడుతున్నాం, అక్కడ కోర్ ఎసెట్స్ అనమాట, కోర్ ఎసెట్స్ నుంచి దాదాపుగా 6 లక్షల కోర్స్ వరకు మనకి ఈ ఏమంటారు లబ్ధి పొందేలాగా, సో దాన్ని తీసుకునేలాగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అది కోర్ ఎసెట్స్కి సంబంధించి మానిటైజేషన్ పైప్ లైన్. కానీ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేది ఇక్కడ నాన్ కోర్ ఎసెట్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏదైతే ఆల్రెడీ గవర్నమెంట్ కంపెనీస్ ఎగ్జిస్ట్ అయి ఉండి అవి ఆల్రెడీ వినియోగించుకోగా ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ లేదా వినియోగించని ఇన్ఫ్రా, వినియోగించని టెక్నికల్ ఎక్విప్మెంట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మానిటైజ్ చేయడం జరుగుతుంది. సో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడొచ్చు అండ్ బీబీఐఎన్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్. సో ఇక్కడ బీబీఐఎన్ అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. కాకపోతే ఈ కరెంట్ అఫైర్ మనం ఇక్కడ బీఐఎన్గానే చదవాల్సి ఉంటుంది. అండ్ వాస్తవానికైతే బీబీఐఎన్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ అండ్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనే దాన్ని 2015లోనే చేసుకున్నాయి. భూటాన్లో మనకి చేసుకోవడం జరిగింది. అయితే 2016లో భూటాన్ పార్లమెంటు యొక్క డెసిషన్ ప్రకారం భూటాన్ 2016లో ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం ఈ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ని బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ అనేవి మనకి రెక్టిఫై చేసుకోవడం జరిగాయి. సో దీని ద్వారా ఏంటంటే ఈ 3 కంట్రీస్లో కూడా అండ్ ఏదైతే ఈ మోటార్ వెహికల్స్ కానీ పర్సనల్, కార్గో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్యాసింజర్కి సంబంధించిన సో పర్మిట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆన్లైన్ ఎలక్ట్రిక్ పర్మిట్ అనేదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్గా బంగ్లాదేశ్లోని ఢాకా నుంచి మనకి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఢాకా నుంచి సిలిగురి, సిలిగురి నుంచి సిక్కింలో ఉన్న మనకి గ్యాంగ్టక్ అనే ప్రదేశానికి ఒక రూట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఢాకా నుంచి సిల్చెట్, ఇది అస్సాంకి సంబంధించింది, సిల్చెట్ టు గౌహతి. సో బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి ఒకటి, సిక్కింకి ఒకటి, ఒక యాక్సెస్ రూట్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే పాట్నా నుంచి నేపాల్కి ఒక యాక్సెస్ రూట్ ఉంది. సో ఇట్లా అన్నమాట మనకి సిక్కిం నుంచి భూటాన్కి ఒక యాక్సెస్ రూట్ ఉంది. సో ఇలా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, బంగ్లాదేశ్ అండ్ భూటాన్ మినహాయించి ఈ 3 కూడా ఒకదానికొకటి కంట్రీలోకి ఎలక్ట్రిక్ పర్మిట్ ద్వారా ప్యాసింజర్స్, పర్సనల్, కార్గోకి సంబంధించిన ఏదైతే మోటార్ వెహికల్స్ మనకి ఇన్నర్ పర్మిషన్ ఉందో సో దానిని అగ్రిమెంట్ ప్రకారం రెక్టిఫై చేసుకున్నాయి. దీనివల్ల టైం అనేది కలిసి వస్తుంది, కాస్ట్ కూడా ఎఫెక్టివ్గా మనకి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ట్రేడ్ అనేది మనకి బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. 2015లో ఫస్ట్గా ఇవి ఇనిషియేట్ చేసిన తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీటిని ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడైతే ఆసియాభివృద్ధి బ్యాంక్ దీన్ని ప్రోత్సహించడం జరిగిందో అప్పటి నుంచి ప్రాసెస్ ఇది కొనసాగుతూ వస్తూ అండ్ రీసెంట్గా ఈ 3 కంట్రీలు మనకి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగాయి. భూటాన్కి సంబంధించి కొన్ని వెహికల్స్ ఇంతవరకు మాత్రమే మేము పర్మిట్ చేస్తాము, దానికి సంబంధించి కొన్ని కొన్ని ఏమైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ని భూటాన్ అడిగింది. సో అక్కడ భూటాన్ యొక్క పార్లమెంట్కి ఏవైతే మనకి ఇవి కరెక్ట్ కాలేదో, ఇవి వాటికి అగ్రిమెంట్ కాలేదో, సో భూటాన్ పార్లమెంట్ యొక్క డెసిషన్ దృష్ట్యా అండ్ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా భూటాన్ 2016లో తప్పుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా మనకి వరల్డ్ బ్యాంక్ ఈ భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్కి సంబంధించి ఏదైతే ఇన్ఫ్రా అండ్ ట్రేడ్ ఉందో దానికి సంబంధించి $750 మిలియన్ యొక్క లోన్ని కూడా ఇటీవల అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది టోటల్గా మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో మనకి ఎక్కువగా ఈ ట్రేడ్ అనేది ఈ రూట్స్ ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ రూట్స్లో మనకి ఏదైతే టైం అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని చూడాలో సో దానికోసం అని చెప్పేసి ఈ వెహికల్ అగ్రిమెంట్ అనేది ఇటీవల చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి కౌశల్య మాతృత్వ యోజన లాంచ్డ్ బై ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. సో ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన భూపేష్ బఘేల్ గారు కౌశల్య మాతృత్వ యోజన అనేదాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే 2వ అమ్మాయిని కంటారో సో అలాంటి వాళ్ళకి 5,000 రూపీస్ని చెక్ రూపంలో ఇవ్వబడుతుంది. అలా ఒక 5గురికి ఇటీవల మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తర్వాత కౌశల్య మాతృత్వ యోజన అనేది స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ డాటర్ని ప్రోత్సహించడం కోసం పేరెంటింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్, పేరెంటింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశంతో కౌశల్య మాతృత్వ యోజన అనే పథకాన్ని ఒక మదర్కి 5,000 రూపీస్ వరకు ఇచ్చేలాగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ అండ్ డెవలప్ చేసుకుంటూ రావడానికి కారణమైన అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంత అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. అలాగే దీంతోపాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే
మనకి సఖీ ఏదైతే వన్ స్టాప్ సెంటర్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిందో దానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో సఖీ వన్ స్టాప్ సెంటర్ టెలిఫోన్ డిక్షనరీ అనే దాన్ని ఇటీవల ఆయన ప్రారంభించారు. దాంతోపాటు విమెన్ ప్రొటెక్షన్ కోసం నవబిహాన యోజన అనే దాన్ని ప్రారంభించారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అ కన్యా వివాహ యోజన కాఫీ టేబుల్ బుక్, ఏదైతే విమెన్స్కి సంబంధించిన టోటల్ మనకి స్కీమ్స్ అండ్ పథకాలు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానిని కన్యా వివాహ యోజన కాఫీ టేబుల్ బుక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి నవబిహాన యోజన, కన్యా విహాన యోజన కాఫీ టేబుల్ బుక్, సఖీ వన్ స్టాప్ సెంటర్ టెలికామ్ డిక్షనరీ, సో ఇవన్నీ కూడా మనకి ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాని తర్వాత సో మనకి ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ఎవరైతే భూపేష్ బఘెల్ గారు ఉన్నారో ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం కౌశల్య మాతృత్వ యోజన అనే దాన్ని చెప్తున్నాం. సో బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎలా అయితే భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా మనకి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని, గర్ల్ చైల్డ్ని ప్రమోట్ చేస్తున్నారో అలాగే ఛత్తీస్గఢ్లో కౌశల్య మాతృత్వ యోజన ద్వారా సెకండ్ డాటర్, ఆల్రెడీ ఒక కూతుర్ని కని ఉంటారు సో రెండో కూతుర్ని కూడా ఏ తల్లి అయితే కంటుందో సో అలాంటి పర్సన్స్కి ఆర్థికంగా సహాయం చేస్తూ అండ్ ఈ చైల్డ్కి కూడా పనికి వచ్చేలాగా మనకి 5,000 రూపీస్ అనే వాటిని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ కరెంట్ అఫేర్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇటీవల సిక్కిం గవర్నమెంట్ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తర్వాత రెండు కొత్త పథకాలని ఆ రాష్ట్రంలో ప్రారంభించింది. ఒకటి అమ్మ యోజన, ఇంకొకటి బహిణి యోజన. సో సిక్కిం ప్రారంభించిన అమ్మ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నాన్ వర్కింగ్ మదర్స్, ఏ మనకి తల్లి అయితే వర్క్ చేయకుండా ఉంటారో ఆ నాన్ వర్కింగ్ మదర్స్ యొక్క సేవింగ్ అకౌంట్లో మనకి 20,000 రూపీస్ వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయనుంది. సో దానికి సంబంధించి వాళ్ళకి ఎకనామికల్గా ఆర్థికంగా సపోర్ చేసేందుకు సో గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి 100 కోట్లని 100 క్రోర్స్ని ఇది ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించింది. సో అది సిక్కిం అమ్మ యోజనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక బహిణి యోజన స్కీమ్కి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా వరకు సిక్కింలో మనకి డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నారంట అమ్మాయిల్లో. దానికి కారణం వివిధ రకాలుగా చెప్తున్నారు. ఒకటి ఎకనామికల్గా ప్రాబ్లం ఆర్థిక పరంగా, రెండొకటి ఏంటంటే మనకి ఈ శానిటైజేషన్ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాడ్స్ అనేవి సరిగ్గా లేకపోవడం, హైజన్గా లేకపోవడం, కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ కారణమవుతున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ డ్రాప్అవుట్ ఆఫ్ గర్ల్స్ని తగ్గించడం కోసం 9th క్లాస్ అబోవ్, 9వ తరగతి కన్నా పైన ఎవరైతే ఉన్నారో 9th క్లాస్ అబోవ్ ఉన్న అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా దాదాపుగా 18,000 మంది ఉన్నారంట సిక్కింలో. వీళ్ళందరికీ కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాడ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బహిణీ స్కీమ్ ద్వారా. సో ఇది బహిణీ స్కీము, డ్రాప్అవుట్ అమ్మాయిలని తగ్గించడం కోసం బహిణీ స్కీమ్ని తీసుకొస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎవరైతే నాన్ వర్కింగ్ మదర్స్ ఉంటారో సో వాళ్ళకి ఆర్థికంగా సహాయపడడం కోసం అమ్మ యోజన అనే దాన్ని సిక్కిం ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం సిక్కిం యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. గంగా ప్రసాద్ గారు సిక్కిం యొక్క గవర్నర్గా ఉన్నారు. సో అదే ఇక్కడ మనకి సిక్కిం స్టేట్ గవర్నమెంట్ విల్ లాంచ్ అమ్మ యోజన అండ్ బహిణి యోజన స్కీమ్. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫుల్లీ 100% విమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది హైదరాబాద్లోని సుల్తాన్పూర్ కేంద్రంగా మనకి ప్రారంభించారు ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన, తెలంగాణ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన కేటీ రామారావు గారు. సో మనకి ఆల్రెడీ తెలుసు FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ యొక్క FLO ఆర్గనైజేషన్ ఉంది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే FICCI లేడీస్ ఆర్గనైజేషన్గా పిలువబడుతుంది. సో దీని యొక్క సహాయంతో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సుల్తాన్పూర్ అనే ఏరియాలో 100% విమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పరిచింది. సో దీంట్లో 25 యూనిట్స్ ఉన్నాయి. ఈ 25 యూనిట్స్లో 16 డిఫరెంట్ పరిశ్రమల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అది ఇక్కడ మెయిన్ థింగ్గా చెప్పొచ్చు. భారతదేశంలోని మొట్టమొదటి ఫస్ట్ విమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఇక్కడ పరిశ్రమల్ని స్థాపించడం దగ్గర నుంచి దీని మార్కెటింగ్ ఆపరేషన్స్ని కానీ లేకపోతే అవుట్పుట్స్ కానీ అన్నీ కూడా విమెన్ పర్యవేక్షణలో ఉంటాయి. సో అలాంటి దాన్ని మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని సుల్తాన్పూర్ కేంద్రంగా ఇటీవల ఏర్పరచడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ స్పోర్ట్స్కి సంబంధించింది. గ్రాండీ స్కాచీ కేటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. సో మీరు కేటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కేటోలికా అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ అనేది మనకి ఇటలీ కేంద్రంగా జరిగింది. సో దీంట్లో 41వ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా 2015లో టైటిల్ దక్కించుకున్న తిరువనంతపురానికి సంబంధించిన ఎస్ఎల్ నారాయణ్ గారు మనకి ఈ టోర్నమెంట్ విజేతగా నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్. ఇటీవల కేటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనేది
ఎక్కడ జరిగింది అంటే ఇటలీలో జరిగింది. సో దాన్ని టైటిల్ విన్నర్గా ఎస్ఎల్ నారాయణ గారు నిలిచారు. ఈయన స్వతహాగా ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అంటే తిరువనంతపురానికి సంబంధించిన పర్సన్. 41st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద 2015లో ఈయన టైటిల్ని సాధించడం జరిగింది. సో ఇది ఈ టోర్నమెంట్కి సంబంధించింది అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం 20th జులై అనేది ప్రపంచ చదరంగ దినోత్సవం, వరల్డ్ చెస్ డే కింద ఉంది అని కూడా చెప్పాను. దాంతోపాటుగా 1st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారని, అలాగే 23rd గ్రాండ్ మాస్టర్ గురించి కూడా, విమెన్ 23rd విమెన్ గ్రాండ్ మాస్టర్ గురించి నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రియాంక, నూతక్కి ప్రియాంక గారి గురించి. సో ఇవి ఓవరాల్గా మనం ఈ చెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రివైజ్ చేసాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. డిఎన్ పటేల్ నేమ్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ టీడీ శాట్ 2022. సో మనకి టెలికామ్ డిస్ప్యూట్స్ అండ్ సెటిల్మెంట్ అప్లియేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, సో దానికి చైర్పర్సన్గా ధీరుభాయ్ నారాయణ్భాయ్ పటేల్ అనే పర్సన్ చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అండ్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్. సో ఇటీవల సో మనకి విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అండ్ నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ అనే వాటిని ఎవరైతే మనకి యూనియన్ మినిస్టర్ ఉన్నారో భూపేంద్ర యాదవ్ గారు, సో ఆయన ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ అప్రూవ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఇన్ జామ్నగర్ గుజరాత్. సో గుజరాత్లోని జామ్నగర్ కేంద్రంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ని ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే భారతదేశంలోని ఏదైతే మనకి ఈ ఆయుర్వేద, హోమియోపతి ఇలాంటి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయో, సో వాటిని ఇండియన్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిని ఎక్స్పాండ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఈ గ్లోబల్ సెంటర్ అనేది జామ్నగర్ గుజరాత్ కేంద్రంగా ఏర్పడింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాబినెట్ అప్రూవ్ సెట్టింగ్ అప్ ఆఫ్ అ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ యాజ్ అ స్పెషల్ వెహికల్. సో మనకి స్పెషల్ ప్రమోటెడ్ వెహికల్ కింద ల్యాండ్ మానిటైజేషన్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనే దాన్ని సో మనకి ఇటీవల క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్గా దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్కి సంబంధించిన మోటార్ వెహికల్ అగ్రిమెంట్ అనేది వార్తల్లో ఉంది. 2015లోనే ఈ అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అయినా 2016లో భూటాన్ తప్పుకుంది. ఇటీవల మనకి బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ ఈ మోటార్ వెహికల్ అగ్రిమెంట్కి సంబంధించిన వాటిని రెక్టిఫై చేసుకోవడం జరిగింది. ఇండియా ఫస్ట్ విమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది మనకి హైదరాబాద్లోని సుల్తాన్పూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సిక్కిం స్టేట్ గవర్నమెంట్ విల్ లాంచ్ అమ్మ యోజన అండ్ బహిని స్కీమ్. సో సిక్కిం గవర్నమెంట్ అంతర్జాతీయ మహిళల దినోత్సవం తర్వాత అమ్మ యోజన అండ్ బహిని స్కీమ్, రెండు స్కీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ యోజన కింద ఎవరైతే నాన్ వర్కింగ్ విమెన్స్ ఉన్నారో వాళ్ళ సేవింగ్ అకౌంట్లోకి 20,000 రూపీస్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయనుంది. బహిని స్కీమ్ ద్వారా దాదాపుగా 18,000 మంది అమ్మాయిలు ఎవరైతే మనకి ఉన్నారో 9th అబోవ్ స్టాండర్డ్, సో వాళ్ళందరికీ కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ లాంటివి ప్రొవైడ్ చేయనుంది. సో దీని ద్వారా డ్రాప్అవుట్ గర్ల్స్ యొక్క సంఖ్యను తగ్గించడానికి సిక్కిం ప్రభుత్వం కృషి చేయనుంది. నెక్స్ట్ వన్, కౌశల్య మాతృత్వ యోజన లాంచ్డ్ బై ద ఛత్తీస్ గవర్నమెంట్. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అండ్ దాని యొక్క చీఫ్ మినిస్టర్ అయిన భూపేష్ బఘేల్ గారు ఇటీవల కౌశల్య మాతృత్వ యోజన అనే దాన్ని లాంచ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే సెకండ్ డాటర్ని కంటారో, ఏ తల్లి అయితే రెండవ కూతుర్ని కంటారో, సో అలాంటి వాళ్ళకి 5,000 రూపాయల దాకా క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. నెక్స్ట్, కెటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనేది ఇటీవల ఇటలీలో జరిగింది. సో దాంట్లో మనకి తిరువనంతపురానికి సంబంధించిన 41st గ్రాండ్ మాస్టర్ అయిన ఎస్ఎల్ నారాయణ్ గారు ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి రోజు ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.